హలో, నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వార్ నడుస్తోంది. నెల రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. అధికార ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నాయి. అయితే ప్రధానంగా అధికార పార్టీ చెప్తున్న మాట సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నారు, పెత్తందారులు పేదలకు మధ్య యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. మనతోపాటు ప్రస్తుతం ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, సోషల్ జస్టిస్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి పెత్తందారు వర్సెస్ పేదలు అనేది, ఓట్ల వర్షం కురిపిస్తుందా? ఎలా మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటారు పెత్తందారులు వర్సెస్ పేదలు అనేది? అంటే భారతదేశ నైసర్గిక స్వరూపంతో సామాజిక క్యారెక్టరైజేషన్ చూస్తే నార్మల్గా 20% ఆఫ్ ది ధనికులు, ఒక 80% పూర్ ఉంటారు సార్ జనరల్గా త్రూఅవుట్ ఇండియా. సో అది రాష్ట్రం కూడా ఇండియాలో భాగం కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఆ విధంగానే కనపడుతుంటుంది. అంటే పెత్తందారులు అంటే నేను అనేది డబ్బున్న వాళ్ళు లేకపోతే బాగా పదవులు ఉన్న వాళ్ళని కాదు. ఆ పెత్తందారి మనస్తత్వ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. సో స్వభావం ఉన్నవాళ్ళు ఇప్పుడు మీ ప్రత్యర్థిలా? ఆ స్వభావం కలిగి ఉన్నటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే తీసుకెళ్లి ప్రజలకు ఇచ్చాడో, దాదాపు 270,000 కోట్ల రూపాయలు గతంలో ఏ ప్రభుత్వం కానీ ఈ 1952 నుంచి 2024 దాకా చూస్తే భారతదేశం ఏ రాష్ట్రంలో కూడా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఇంత ఎత్తున ఒక ఒక బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసి ఆ బెనిఫిషియరీకి డైరెక్ట్గా మనీ ఎవడు మధ్యలో ఎవడు లేకుండా తీసుకెళ్లి చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. ఈ బెనిఫిషియర్స్ని మేమేముంటున్నామంటే అట్టడుగు వర్గాలుగా, పేదలుగా, బిలో పావర్టీ లైన్గా, లేకపోతే వాళ్ళందరూ కూడా పైకి రావాల్సిన వాళ్ళుగా, అంటే అబౌవ్ ద పావర్టీ లైన్, అప్లిఫ్ట్ అవ్వాలి, అప్లిఫ్ట్ కావాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంటుంది. ఆ రాజ్యం అంటే స్టేట్. అంటే ఈ స్టేట్ని ఎవరైతే పరిపాలిస్తుంటాడో ఆ ఫండమెంటల్స్ని మిస్ అయి పరిపాలిస్తే బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కావాలి మనం ఈ డెవలప్డ్ దేశంగా మారాలంటే. ఇప్పటికి మనం 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 20 సంవత్సరాలు పెట్టుకున్నారంటే 100 ఏళ్ళకి కానీ ఒక దేశం ఎదిగినట్టుగా కనపడదు అనే, 100 ఏళ్ళు అంటే ఇక్కడ మనం 3 జనరేషన్స్ పోయినట్టే అనమాట. సో అలాంటి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళని ఏమనాలో మాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటే ఒక రన్నింగ్ రేస్లో 100 మీటర్ స్ప్రింట్లో ఒక నాయకుడు ఎలా గెలుస్తాడో ఆ 100 మీటర్ స్ప్రింట్ని తనకు అందినటువంటి 5 సంవత్సరాల రాజకీయ ముఖ్యమంత్రి పదవిని వెల్ఫేర్ వైపు, అంటే ఒక 2 సంవత్సరాల దానిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాను కూడా చూడాలి మనం, అంటే హార్డ్లీ వీ కెన్ సే 3 ఇయర్స్, అంత దానిలో ఒక 2 నెలలు ఈ ఎలక్షన్ కూడా తీసేస్తే, ఈ ఎలక్షన్ మధ్యలో బై ఎలక్షన్స్ ఇవన్నీ తీసేస్తే అంటే 2.5 ఇయర్స్ మ్యాక్సిమం ఉండొచ్చు. అంటే 2.5 ఇయర్స్లో చేసినటువంటి వెల్ఫేర్ని మీరు ఎక్స్ఎక్సెస్ వైఎక్సెస్ పెట్టి గ్రాఫ్ గీయండి. భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఏ ప్రధానమంత్రి అయినా ఈ విధంగా చేయగలిగాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే ప్రజల కోసమే, ప్రభుత్వం అంటే కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది రోడ్లు వేసేవాళ్ళు, కొంతమంది విమానాశ్రయాలు నిర్మించేవాళ్ళు, కొంతమంది ఓడలు కట్టేవాళ్ళు, అంటే కొంత ఒక కపుల్ ఆఫ్ పీపుల్ లేకపోతే 12 పీపుల్ తీసుకొని వాళ్ళ వైపే రాజ్యం మొత్తం రాజకీయాలు తిప్పుతూ వాళ్ళు వేసిన రోడ్డునే అది డెవలప్మెంట్ అని, వాళ్ళు వేసినటువంటి ఒక విమానాశ్రయాన్ని ఇదే డెవలప్మెంట్ అని చూపించే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి చెప్పి డెవలప్మెంట్ అంటే ప్రతి మనిషి ఒక లైఫ్ స్టైల్ పెరిగి గతం కన్నా అద్భుతంగా ముందుకెదగాలి ప్రతి అంశంలో. ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం తీసుకోండి, ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది, ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది కదా, కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఈ 12 పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇంపార్టెంట్ పదవుల్లో ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళే. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, జగన్మోహన్ రెడ్డి విల్ సెట్ సుప్రీంకోర్టులో కేసు ఉన్నా సరే ఐ డోంట్ కేర్, అక్కడ నేను ఓడిపోయినా ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం పెడతానని చెప్పి. అంటే సామాజిక దృక్పథంలోనే లేకపోతే రాజ్యాన్ని పరిపాలించే అంటే స్టైల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నాడు. సో మీరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం లోక్సభలో చూస్తే డెవలప్మెంట్ చేయట్లేదు ప్రభుత్వం, సంక్షేమం మాత్రం చేస్తుందని ఆరోపణలు వస్తున్న క్రమంలో మేము చేస్తున్న సంక్షేమమే డెవలప్మెంట్ అని చెప్తున్నారు, ఎలా సార్? సి డెవలప్మెంట్కి దేర్ ఇస్ నో డెఫినేషన్. మీరు అమర్త్యశ్రీని తీసుకుంటే
ఆయన చెప్తాడు అసలు డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ అనేది ఎలా ఉంటుందంటే, మీ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే దట్ ఈస్ డెవలప్మెంట్ అంటాడు. అంటే చైన్ అంటే మీరు కింద నుంచి పైకి రావాలి, పైనుంచి రావటం కాదు, అట్టడుగు వర్గాల నుంచి మీరు వార్డుని జాగ్రత్తగా పైకి అప్లిఫ్ట్ చేయగలిగితే దట్ ఈస్ డెవలప్మెంట్. అయినా సరే డెవలప్మెంట్ అనేది ఒక 10 అంతస్తులున్నో లేదా 10 కార్లో లేకపోతే 10,000 కోట్లు ఈ కాదు. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్. అంటే మినిమం స్టాండర్డ్స్ తోటి ఏమో గోల్స్ ఉన్నాయి, ఎస్డిపి గోల్స్ అంటాం, ఆ మినిమం స్టాండర్డ్స్ని ఎస్డిఓ గోల్స్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సెట్ చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించింది. ఎక్కడైతే పేద దేశాలు ఉన్నాయో, ఎక్కడైతే పేదరికం ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, వెనిజులా కానీ, శ్రీలంక కానీ, అట్లా బ్యాక్వర్డ్గా ఉన్నట్టు భారతదేశంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా వీటిని మీరు ఫండమెంటల్గా మీరు ప్రారంభించి చూడండి, మీ దేశంలో పేదరికం పోతుంది. ఈరోజు వలసలు ఎందుకు వెళ్తామండి? భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో, శ్రీకాకుళంలో, లేకపోతే మహబూబ్నగర్లో వలసలు ఎందుకు పోయేవాళ్ళు? అక్కడ ఏం పని లేక బ్రతకడం కోసం ఇంకో చోటకి వెళ్తూ ఉంటారు. ఇదే విధంగా చూసినట్లయితే ఆయా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏదైతే ఉన్నాయో, ఈ వ్యత్యాసాలను తీసేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైఫ్ స్టైల్ని ప్రతి కుటుంబానికి ఒక 50,000 లక్ష రూపాయలు 18 లక్షలు నేను ఒక ఇంటికి గడప గడపకి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో 18 లక్షల రూపాయలు ప్రభుత్వం డబ్బు వచ్చిందండి. 18 లక్షలు ఆ ఇంట్లో 6 ఉన్నారు. అంటే రకరకాల స్కీమ్స్ వాళ్ళకి అప్లై అయినాయి, వాళ్ళకి ఇచ్చేసారు. ఈవెన్ దట్ ఎమ్మెల్యే ఆల్సో డజంట్ నో దట్. ఈవెన్ ఒక ఒక వాలంటరీ లేకపోతే విలేజ్ సెక్రటేరియట్ అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియరీ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆ యాక్టివిటీ గడప గడపలో వచ్చే వాళ్ళు ఆ బుక్ తీసుకొచ్చి బయటకు ఇస్తే 18 లాక్స్. గత కాలం అంతా కూడా ఓటు మాత్రమే వేసి, ఓటేసిన తర్వాత గెలిచినోడు కనపడకుండా, ఓడినోడు అడ్రస్ లేకుండా, నేను ఎవడు ఓటేసాను, వాడెక్కడున్నాడు, ఓడి గెలిస్తే నాకు ఎప్పుడైనా ఉపయోగపడ్డాడా, పోనీ లేని నేనైతే ఓటేసాను బతుకున్నాను, నేను ఓటేస్తేనే బతుకున్నట్టు లెక్క అనుకుని ఉన్నటువంటి ప్రజలు ఈరోజు జగన్ గారికి ఒక్కసారి ఓటేస్తే, ఆయన ఒక్క అవకాశం అని అడిగాడని కాదు, ఒక్కసారి ఓటేస్తే 270,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ డబ్బుని ప్రజలకి ఏ రోజు కూడా ఓటేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నటువంటి ఆ ప్రాంతాలకి అతను చేర్చాడు. ఇది డెవలప్మెంట్. అంటే వెల్ఫేర్లో డెవలప్మెంట్ని చూడటం అంటే ఏ రోజైనా సరే నాకు 2 జతల బట్టలు ఉన్నాయి, 3 జత కావాలని కోరుకుంటాను, 1 జతే ఉంది, 2 జతలు కావాలని కోరుకుంటాం, పూరీలు ఉంది, కొద్ది పెంగటిళ్ళు కావాలని కోరుకుంటాం, ఇల్లు లేదు, ఇల్లు కావాలని కోరుకుంటాం, మోటార్ సైకిల్ నుంచి కొంచెం కారు ఉంటే అనుకుంటాం, సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఉంటాం. అంటే డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి పైకి. ఎవ్రీ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్. ఎస్, ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. మనం ఇప్పుడు మీకు అమర్సీ ఇందాక పోనక్కర్లే, మన తెలుగువాడు గురజాడప్పారావు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. సో మనిషి డెవలప్మెంట్ ఇస్ ఏ కంట్రీ డెవలప్మెంట్. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు మనిషికి ఏం కావాలి? ఇప్పుడు మీరు చూడండి సార్, గతంలో డెవలప్మెంట్ అంటే మన ఊరికి ఒక రోడ్ వేసేవాళ్ళు సార్, లేకపోతే మన ఊరికి ఒక బడి ఇచ్చేవాళ్ళు, రోడ్లు, మోరీలు, కరెంటు బల్బులు ఇవే కదా ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడేం చేశారు? డెవలప్మెంట్ని ఫ్యామిలీ దాకా తీసుకెళ్లారు. మీ ఫ్యామిలీలో ఏదైనా కావాలంటే ఫ్యామిలీ పెన్షను. ఇప్పుడు ఏం తీసుకున్నారు? ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? అంటే మీకు ఆ డెవలప్మెంట్ ఎక్కడి దాకా చేరాలో అక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవే ఈఎన్ఓ గోల్స్. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా అప్లై చేస్తుంటే ఈఎన్ఓ గోల్స్ అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలీదా అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారికి తెలీదా, మోడీకి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది పక్కా భారత రాజ్యాంగాన్ని పరిపాలనలో ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తీసేయటం కోసం నా రాష్ట్రం ఈరోజు పేదరికం 12% నుంచి 6% తగ్గిపోయింది. అంటే ఈజ్ నాట్ ద డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ నాట్ ద డెవలప్మెంట్. ఎలా తగ్గింది అంటే కొంతమంది దగ్గర, చంద్రబాబు నాయుడు గారి మనుషుల దగ్గర ప్రభుత్వ డబ్బంతా బడ్జెట్ అంతా అక్కడ పెడితే తగ్గుతుందా? నో. వెన్ ఇట్ హెస్ బీన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పీపుల్, నీడీ పీపుల్. అదే అమర్త్ అని చెప్పి. సో మీరు పంచటం గురించి మాట్లాడుతున్న క్రమంలో వాలంటీర్ల ప్రస్తావన వచ్చింది. సో ఈ వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలుగా పెట్టుకుని డబ్బులు వాలంటీర్లు ఇస్తున్నారు, వైసీపీ డబ్బులు మనకు పంచుతోంది ప్రతి నెల అనే ఒక ఇంప్రెషన్ తీసుకొస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్డ్ పార్టీ అంటాం, లేకపోతే కొంత ట్రైన్ అప్ అయినటువంటి లీడర్స్ ఉన్న పార్టీ అని అంటాం. అందువల్ల ఇంతకాలం నిలబడగలిగింది అనేది ఒక స్టడీ కూడా దాని మీద ఉంది. ఇంత ఫూలిష్నెస్గా వాళ్ళు ఎందుకు ట్రాప్లో పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో వాలంటరీ వ్యవస్థ భారతదేశంలోనే ఒక న్యూ రిఫార్మ్, ఒక న్యూ రిఫార్మ్. విలేజ్ సెక్రటేరియట్ మనకు హైదరాబాద్లో సెక్రటేరియట్ ఉంటుంది, విజయవాడలో సెక్రటేరియట్ ఉంటుంది ఒక రాష్ట్రానికి, కానీ ఒక జిల్లాకి
జిల్లా హెడ్ క్వార్టర్ అనుకుందాం, ఒక విలేజ్కి, విలేజ్లో ఏంటి అన్ని డిపార్ట్మెంట్స్తో సెక్రటేరియట్, సెక్రటేరియట్ అంటే నువ్వు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు ఈ దేశాన్ని అనేక విధమైన భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు, అర్థం కానటువంటి ఏరియాస్ ఇన్ని ఉన్నటువంటి వాటిని నువ్వు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుని పరిపాలించలేకపోతే యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ రోలర్ అంటాడు. యూఆర్ అన్ఫిట్ టు బి ఏ రోలర్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటరీ వ్యవస్థ న్యూ కాన్సెప్ట్. ఈ ఇటీవల నేను మాట్లాడుతూ ఉంటే ఒక అతను అడిగాడు, ఆయన ఏమైనా కందుకూరు వీరేశలింగం పంతులా లేదా గురిజాడ అప్పారావా అని అడిగాడు. అంటే లేకపోతే మీరు చేసిన న్యూ రిఫార్మ్ అంటున్నారు, ఇదేమన్నా జీవోనా? అంటే రిఫార్మ్స్ నెవర్ బికమ్ జీవోస్ అండి, ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్. వాలంటీర్స్ ఈరోజు తనంతట తానుగా మనకి మనం చూస్తుంటాం, వాలంటరీ పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళే ఆడ అన్నం ఎక్కడ పెడతారో అడగొచ్చు, లేదా కొంతమంది పీపుల్ పిల్లలకు ఇల్లు కట్టియటం ఏదో చేస్తూ ఉంటారు. ఒక వాలంటరీగా వచ్చి ప్రభుత్వం తరపున ఒక 5,000 6,000 తీసుకొని వాడు కొంత సహాయం వాళ్ళ ఊరికి మాత్రమే, వాళ్ళ ఊరిలో దట్టు 50 కుటుంబాలకు మాత్రమే, అంటే ఎంత గర్వపడాలి? తెలిసిన ప్రాంతం, తెలుసున్న ప్రాంతం. అంటే ఇక్కడ ఏంటంటే టీడీపీ కూడా యాక్సెప్ట్ చేస్తుందని, వాలంటీర్లు ఓకే మేము కూడా ఉంచుతాం. అంటే మొన్నటిదాకా ఏమన్నారు వైసీపీ కండ వేసుకుంది? అదే సార్, అంటే డబుల్ టంగ్ ఇక్కడే వస్తుంది. మొన్నటిదాకా వాలంటరీ వ్యవస్థను తీసేయాలన్నారు. వాలంటరీ వ్యవస్థని అంతకుముందు నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నప్పుడు కంప్లైంట్స్ ఇచ్చారు, ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ గారు కేంద్రానికి ఎలక్షన్ కమిషన్కి హైదరాబాద్లో కూర్చొని గ్రూప్ ఆఫ్ పీపుల్ చంద్రబాబు నాయుడు తీసిన ఒక ఆఫీసులో కూర్చొని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నేను పేర్లు చెప్పదలుచుకోలేదని మోర్ దెన్ హాఫ్ ఏ డజన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలాంగ్ విత్ నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళందరూ కూర్చొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనలో లోపాలు అని చెప్పి ఆ లోపాలని ప్రతిరోజు ఎక్కడో ఒక చోటకి ఈమెయిల్ చేస్తూ కూర్చున్నారు. దానిలో భాగమే వాలంటీర్స్ ఎఫెక్ట్. నేను అడుగుతా ఉన్నా, వాలంటరీ వల్ల బయటకు వచ్చిన ముసలోళ్ళని అడగండి, వాలంటరీ వల్ల మీకు బెనిఫిట్ జరిగిందా, వాలంటరీ వల్ల మీకు సహాయం జరిగిందా, వాలంటరీ వల్ల మీకు నష్టం జరిగిందా? ఒకవేళ వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఈ ఎద వల్ల మాకు నష్టం జరిగిందంటే తీసవతలేయండి, అది కనపడలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది సాక్ష్యం. వాలంటీర్ల వల్ల వృద్ధులకు సహాయం జరిగింది, ఓకే, వాలంటీర్ల వల్ల వైసీపీకి సహాయం జరుగుతుంది అని భయం వాళ్ళకి. అంటే ఇప్పుడు వైసీపీకి సహాయం జరగటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు సార్, నా ప్రభుత్వం వల్ల మీకేమాత్రమైనా ఉపయోగం జరిగిందని భావిస్తే నాకు ఓటేయండి, మంచి జరగకపోతే ఓటేయకండి అన్నారు. అసలు దాని అర్థం అదే కదా, ఇఫ్ యూ ఫీల్ నా వల్ల మీకు లాభం లేదు అనుకుంటే ఐఎమ్ సారీ, మీరు నాకు ఓటేయద్దు అని చెప్పడమే. మా వల్ల మీకు ఏమైనా లాభం జరిగిందంటే నాకు దయచేసి ఆలోచించండి, అది కూడా ఆయన ఆలోచించమని చెప్తున్నాడు. ఓటు అనేది వాళ్ళ ఇష్టం, ఇండివిజువల్ ప్రాపర్టీ అది, వాళ్ళ హక్కు అది, వాళ్ళ రైట్ అది. కాబట్టి నాకు ఏంటి అని కూడా మనం చెప్పలేము, మనం ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే చేయగలము. నా వల్ల ఈ ప్రభుత్వం వల్ల మీకు ఏమైనా లాభం జరిగిందంటే సార్, ఎవరికైనా ధైర్యం ఉందా భారతదేశ రాజకీయ నాయకుల్లో ఒక్కడు చూపించండి. ఎందుకు రిపీటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెప్తా ఉంటే, ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కొన్నాను, నేనే భారతదేశంలో చక్రం తిప్పారు అని అంటాడు కదా, ఈ ఛాలెంజ్కి తన్ను ఒకసారి నన్ను నమ్మితే మీరు ఓటేయండి అని అడగమనండి చూద్దాం. ఎందుకు అడగలేకపోతున్నారు? విధ్వంసం చెప్తున్నారు కదా, ప్రభుత్వం వ్యవస్థలు అన్నింటినీ విధ్వంసం చేశారంటున్నారు. ఒకవేళ విధ్వంసం అనుకుందాం వాళ్ళు చెప్పినట్టుగా, అది పబ్లిక్ ఫీల్ అవ్వాలి కదా, ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరేం చేశారు, వాలంటరీ వ్యవస్థని ఎన్నికల నుంచి పక్కకు పెట్టమన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయారు, నో డౌట్. ఎలక్షన్ కమిషన్ ఇస్ ద చీఫ్ ఆఫీసర్ ఫర్ ది ఎలక్షన్ చేస్తారు, ది ఎలక్షన్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్ కండక్టెడ్, ఐ మీన్ మనం దాన్ని ఒప్పుకుంటాం. ఇప్పుడు వాలంటీర్స్ లేరు కదా, కానీ అదే వాలంటీర్స్ బయటకు వచ్చి తిరుగుబాటులో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు తిరుగు ప్రతి వాలంటీర్ ఒక ముసలావిడికి, ముసలాయనికి నడవలేకపోతే చేతి కర్ర ఉంటుంది, అవసరమైతే ఆ కర్రను కూడా వాళ్ళ పోరాటంలో వట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవడరా తీసేసింది మా ఇంటికి వచ్చే కుర్రాడిని? సో ఇప్పుడు చెప్పండి, మీ ధైర్యం కానీ లేకపోతే మీ ఆలోచన విధానం కానీ, వాలంటరీ వ్యవస్థ అంత మంచి వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓట్లకు ఉపయోగపెట్టుకుంటుంది అని ఎందుకు అనుకుంటారు? పైగా ప్రూవ్డ్ కూడా కదా, అంటే పోయినసారి ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇచ్చారు, అంటే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు అనేది కనుక ఉంటే వేసి ఉండాలి కదా తెలుగుదేశం పార్టీకి. అంటే ఇప్పుడు వాలంటీర్స్ సార్ డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు అందుకే వాళ్ళు ఉన్నారనుకుంటే ఉండాలి కదా. ఇప్పుడు ఒకవేళ ఆ పాయింట్ కూడా మనం టెస్ట్కి పెడితే, ల్యాబ్ టెస్ట్లో ఒకసారి పెడితే మాట్లాడుకుంటే, మనకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణగా ఎగ్జాంపుల్గా భారతదేశంలో కరోనా అనే ఒక వ్యాధి 2 ఇయర్స్ వచ్చేసింది. ఆ కరోనాలో ఎవరు పనిచేశారు సార్? కరెక్ట్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీకు పర్ఫెక్ట్గా ఉంది ఏపీలో, వాలంటీర్లు సచివాలయాలతో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైదరాబాద్లో పడుకున్నాడుగా,
గ్లాసులు ఉన్నటువంటి రూమ్లో ఎయిర్ కూడా రాకుండా ఎవరు తాకకుండా ఒకళ్ళ కరోనా వస్తే ఏమవుతుందో ఏజ్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా మనం ఏజ్ ఫ్యాక్టరీ అంటే ఆరోగ్యరీత్యా ఉన్నాడుగా. పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేదుగా, జగన్మోహన్ రెడ్డి గారు తను కూర్చొని సూపర్వైజ్ చేసుకుంటున్నాడుగా. బట్ హూ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ వాలంటీర్స్ కదా. ఆ రోజు ఎవడైనా సరే వై వాలంటీర్, నీ వల్ల మాకు కరోనా వస్తుంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మాకు నువ్వే సప్లై చేయాల్సిన అవసరం లేదు అన్నారా? అతని కోసం ఎదురు చూశారు. అంటే ప్రాణాలు బిగబట్టుకుని అరచేతులు పట్టుకుని బ్రతుకుతున్న ఒక టెస్టింగ్ టైంలో వాలంటరీ హ్యాస్ బికమ్ ఏ గాడ్ టు దోస్ పీపుల్. అలాంటి వ్యవస్థ అది. అంతేకాదు వరదలు వచ్చాయి, వరదల్లో లేడీ వాలంటీర్స్ సగం దాకా వాళ్ళు ఇది చెంగెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ కుటుంబాలకు పంచారండి. ఈ రెండు టెస్టింగ్ పాయింట్స్ తెలుసు. వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయటం కోసం చేస్తున్నారా, లేదా సర్వీస్ కోసం చేస్తున్నారా, రాజకీయ ప్రయోజనాలు? ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్, మీరు ప్రతిదీ ఓటు ద్వారా కొలవాలనుకుంటే వాళ్ళు ఒక నాయకులేనా అవుతారు? అసలు అది ఒక రాజకీయ పార్టీ అవుతుందా? మాకు తెలుసు, స్పష్టంగా తెలుసు, ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ మీద కక్ష కట్టి ఏదో ఒక విధంగా పిటిషన్ పెడతారు. ఐ మీన్ ఇక్కడ నేను కామెంట్ చేయొచ్చో లేదో, ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అకార్డింగ్ టు లా మీరు నన్ను నా రిస్క్లో కూడా రావాల్సి వస్తుంది. ఒకవేళ మనసు పెట్టి ఎలిమెంట్ ఆఫ్ హ్యుమానిటీ పెట్టి వీళ్ళు పెట్టినటువంటి ఒక రిప్రజెంటేషన్ మీద ఎలక్షన్ కమిషన్ కానీ ఆలోచించుంటే ఎగ్జాక్ట్లీ వాట్ టైప్ ఆఫ్ రోల్ దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ అనేది వాళ్ళు ఆలోచించుంటే, గుడ్డిగా వీళ్ళు ఎలక్షన్కి వాళ్ళకి పోతున్నారు లేకపోతే వాళ్ళకి ఉపయోగపడదని కాకుండా హ్యూమన్ ఎలిమెంట్ ఉండాలి ప్రతి దానిలో. సే మనకి ముస్సోరి ట్రైనింగ్లో ఒక మాట చెప్తారండి, ఈచ్ లైన్ ఇన్ ద ఫైల్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అంటారు. వాలంటీర్ చేసే సర్వీస్ని ప్రాణాలు కాపాడుతూ ఉంది, ఆపదలో ఉన్న వాళ్ళకి రక్షణగా ఉన్నారు. ప్రతిరోజు సూర్యుడు పడకముందే 1st నాడు ఇంటికి వచ్చి తిరగలేని ముసలి వాళ్ళకి అండగా ఉండి అప్పుడు దాకా కాఫీ ఇవ్వనటువంటి కోడలు, సరిగా చూడనటువంటి బిడ్డలు, అమ్మకు 3,000-4,000 వస్తున్నాయని అమ్మను ముద్దు పెట్టుకొని అమ్మకు దగ్గరికి వచ్చి కాకాబట్టి అమ్మకు కాఫీ ఇచ్చి వాళ్ళు కూడా కాఫీ తాగిపోయే రోజు ఒకటి ఉంది, మిగతా రోజులు తాగుతారు లేదా పక్కన పెడతాం. అంటే వాలంటీర్ కోసం ఇల్లంతా ఎదురు చూశారు. అలాంటి వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కూడా ఎలా దూరం పెడుతుంది అంటే డీబీటీ ఉంది. పురంధేశ్వర్ గారు మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు, డీబీటీలో ఇచ్చేయచ్చు కదా, ఎవరు ఆపారు, ఎందుకు మిగతా వాళ్ళందరికీ డీబీటీ ఇస్తున్నారు కదా, వీళ్ళకి ఎందుకు ఎగరు అని. అంటే సార్ డీబీటీ అనేది అది నెక్స్ట్ యాక్టివిటీ, నెక్స్ట్ యాక్టివిటీ అంటే వీళ్ళు పోయి ఏటీఎంలో లేకపోతే ఏటీఎం పురంధరేశ్వర గారిని ఉపయోగించి ప్రతి ఇంటికి ఏటీఎం అని పెట్టించమండి. ముసలోళ్ళు కదలలేరు కదా, గుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు వీళ్ళే కదండి ముసలోళ్ళు. వీళ్ళకి అసలు ఒక బ్లైండ్గా ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. వాళ్ళైనా బ్యాంక్ వెళ్ళాలా మంచం మీద? ఈరోజు విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళాలంటే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి, మంచం మీద పడుకున్న వాళ్ళు అలానే మంచం మీద తీసుకెళ్ళిపోయారు. పాపం 34 degrees centigrade తట్టుకోలేక 43 degrees 34 చనిపోయారు, చనిపోయారండి వీళ్ళ వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల. ఈ రాష్ట్రంలో వృద్ధులు అనేవాళ్ళు పెన్షన్ అందక కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు ముసలోళ్ళు ఎండకు తట్టుకోలేక 34 చనిపోయారు. వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చే ప్రయోజనం ఉందిగా, మీరు ఎందుకు కావాలని దాన్ని క్యాంపెయిన్ కోసం వాడారని కదా టీడీపీ చెప్తున్నారు. ఎలా ఇస్తాం వాళ్ళకి? కొంతమందికి కనీసం అందరికి కాకపోయినా రాలేని విలేజ్ పంచాయతీ మేము వాడుకోవాలి అప్పుడు. అంటే అప్పుడు వాడి మీకు ఎలా అవుతుందంటే సార్, అంటే ఇమీడియట్ గా అన్ని ఆలోచనలు ఒకేసారి రావు. వీళ్ళే పొలం అనే వీళ్ళు పోవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు ఆగలేకపోవచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు హూ ఆర్ యూ టు డిస్టర్బ్ ది రన్నింగ్ సిస్టమ్? మీరు ఏ ఉద్దేశంతో దీన్ని ఈ సిస్టాన్ని రన్ చేసారు? ఇప్పుడు ముసలోళ్ళు కూడా తిరగబడిన తర్వాత మేము ఆపలేదు. ఆపలేకపోతే మీరు ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యారనుకున్నారో, రాత్రి 12 కూడా ఒకే టెలిఫోన్కి మధ్యాహ్నం నుంచి 12 దాకా 10 వెళ్ళిపోయినాయి. తెలుగుదేశం వాళ్ళు ఫోన్ కాల్ చేసి మేము దీన్ని కావాలని చేయలేదు, దయచేసి మమ్మల్ని ఏమనుకోవద్దు. అవును, నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి వాయిస్, ఎవరు లేడీ వాయిస్తో పెన్షన్ ఆపడం వెనక మా ప్రమేయం లేదు అని ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. అంటే మేము లెటర్ రాయలేదని ఒక మెసేజ్ పెట్టమనండి, నిమ్మగడ్డ ప్రసాద్ అని మేము వాడలేదు, లేకపోతే ఎక్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని మేము వాడలేదు, ఎలక్షన్ కమిషన్ దీనిలో ఇంటర్వ్యూ కాలేదు. మీనా గారిని అడగండి, మీనా గారికి మన దగ్గర ఉన్నారు కదా, మీనా గారిని అడగండి. మీరు ప్రభుత్వం పట్ల, సరే పేదల పట్ల మీకు ఎక్కువ కన్సర్న్ ఉంది, హ్యూమానిటేరియన్గా ఎలక్షన్ కమిషన్ ఆలోచించి ఉంటే బాగుండేది అని చెప్తున్నారు. ప్రభుత్వంగా మీరు ఒకసారి మళ్ళీ దీన్ని ఆలోచించండి, ఈ డెసిషన్ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఒక లెటర్ మీరు ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎలక్షన్ కమిషన్? అది కూడా వ్యాలిడ్ క్వశ్చన్.
మీరు తీసుకున్న ఈ మీరు చెప్పిన ఈ పాయింట్ నేను ఖచ్చితంగా ఈ నెల గడిచిపోయింది సార్, మే నెలలో, మే నెలలో బయటకు రావడం అంటే చాలా టఫ్. వీల్ ఆల్సో అపీల్, ఇట్స్ వన్ బ్యూటిఫుల్ పాయింట్ సార్. దీన్ని తీసుకుని నేను ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తారు ఇది ఈ అంశాన్ని. మన వైపు నుంచి కూడా ఒక అపీల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో దాని ద్వారా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ కో నిర్ణయానికి రావచ్చేమో చూద్దామని కూడా గుడ్ ఐడియా. దీన్ని ఖచ్చితంగా చేస్తాం సార్. సరే, మీరు చేస్తున్న సంక్షేమం, గ్రామాల్లో వైసీపీ బలంగా ఉంది, అర్బన్లో మాత్రం వైసీపీని ఊట్ చేస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది చాలా. గ్రామాల్లో ఎందుకు బలంగా ఉన్నారు, టౌన్లో ఎందుకు మిమ్మల్ని ఊట్ చేస్తున్నారు అంటే అలా అనుకుంటున్నారు. కానీ నేనైతే, నేను కూడా దాదాపు ఒక 19 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నా. అంతకుముందు కూడా దాదాపు పేదరికం నుంచి వచ్చాం కాబట్టి వి యూజ్ టు అబ్జర్వ్ ది పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్ ఆల్సో. ఇక్కడ నాకు తెలిసి అర్బన్ పీపుల్ కొంత బయటపడరేమో కానీ మనం ఒక లైన్కి వచ్చేసి అర్బన్ ఈజ్ అగెనిస్ట్, రూరల్ ఈజ్ పాజిటివ్ అని అనుకోవటానికి అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకుంటారు అర్బన్ పూర్ కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్బన్ పూర్, అర్బన్ మిడిల్ క్లాస్, అర్బన్లో ఉన్న అంటే మిడిల్ క్లాస్ అనేది సార్ ఎలా ఉంటుంది అంటే అది రూరల్ అయినా అర్బన్ అయినా మిడిల్ క్లాస్ అనేది మనం ఒకే విధంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కాస్త ఓకల్ సెక్షన్ ఉంటుంది, కాస్త ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ మీద ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. అల్టిమేట్గా వాళ్ళ నాడి మనకు దొరకటం అనేది కొద్ది కష్టం అవుతుంది. ఈవెన్ మీరు సర్వేలు చేసేవాళ్ళు కూడా అబౌండ్ మిడిల్ క్లాస్ పీపుల్ మీకు దొరకరు, వాళ్ళు దొరకరు, బయటపడరు. మాకు కావాలని మన ముందు ఒకటి మాట్లాడతారు, ఇంకోటి ఒకటి మాట్లాడు, వెంటనే మళ్ళీ మార్చేస్తారు. రాజకీయ నాయకుడు కన్నా రాజకీయ నాయకుడే మాట మార్చుస్తూ ఉంటాం, కానీ వీళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు. అంటే బయటకు చెప్పరు, బయటకు చెప్పేషన్స్ ఉంటాయి ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పూర్, పూర్ అనే ఒక పేదరికం అనే దానికి వచ్చినప్పుడు మీరు అర్బన్లో కూడా ఆ గృహిణిని టచ్ చేయండి, నాట్ ద జెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉమెన్ పేరు మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతూ ఉంది. భార్యకి, గృహిణికి, ఆ ఇంట్లో ఉండే ఆ యజమానురాలకి పిల్లల మీద, కుటుంబం పట్ల, భర్తకున్న దానికన్నా ఎక్కువ శ్రద్ధ ఉంటుందండి. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడైనా సరే ఫ్యామిలీ తను ఎక్కువ హోల్డ్ చేస్తుంది. హస్బెండ్ అటు ఇటు అయినా సరే తను హోల్డ్ చేస్తుంది. సో హోల్డ్ చేసే ఆ బెనిఫిషియర్ని అడగండి, లేడీస్ని. నాకు తెలిసి అర్బన్కి రూరల్కి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు వచ్చాయి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చాయి, అనేక రూపాల్లో ఉన్నటువంటి పెన్షన్స్, ఆసరా కానీ, చేదోడు కానీ, లేకపోతే జగనన్న ఇచ్చినటువంటి మెడికల్ సపోర్ట్ కానీ, ఐ మీన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా అర్బన్కి ఎలా వచ్చాయి, రూరల్కి ఎలా వచ్చాయి, ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవ్, ఐ మీన్ ఉమెన్. ఆ ఉమెన్ అడిగితే వాళ్ళు ఎవరు అనుకున్నట్టుగా మీరు అన్నట్టు ఈ అబౌవ్ మిడిల్ క్లాస్ అటు ఇటు తిరిగే మనస్తత్వాల కన్నా ఈ ఉమెన్ పర్ఫెక్ట్గా చెప్తారు. నా ఉద్దేశం ప్రకారం పెద్దగా డిఫరెన్స్ ఉండదు, ఉండదు. కామన్గా ఇద్దరు ఒకటిగానే ఉంటారు. ఓకే, ఇప్పుడు కూటమిగా వస్తున్న క్రమంలో కూటమి మూడు పార్టీలు కలిసాయి, భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్. సో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కలవడం కోసం టీడీపీలో ఓపెన్గా డిబేట్లో కూడా చెప్పిన మాట ఏంటంటే బీజేపీ మాతో ఉంటే జగన్ని కంట్రోల్లో ఉంచుకోగలదు అని. ఇప్పుడు కంట్రోల్లో పెడుతున్నట్టే కనపడుతుంది, వాలంటీర్ ఇష్యూలో తీసుకుంటే. ఈ రోజు కూడా కొద్దిసేపు క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది. ఎవరు జగన్ కంట్రోల్లో పెట్టడం ఒకటన్నా, ఫ్యూచర్లో వాళ్ళకి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు రక్షించి పెట్టడానికి అవి కూడా ఉన్నాయా, అది కూడా ఉందా. అంతే కదా, జైలుకి పోయించిన ఘటన ఒకటి ఉంది కదా, అది కంటిన్యూస్గా మళ్ళీ పోవాల్సి వస్తుంది, లేకపోతే మళ్ళీ అటెండ్ కావాల్సి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. చాలా అంశాలు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి ఉంది, ఆ తర్వాత కేబుల్ నెట్వర్క్ కేబుల్ ఒకటి ఉంది. అధికారం కోసం కాదు, అరెస్ట్ కాకుండా అరెస్ట్ భయంతో, దానితో కూడా అంటే మమ్మల్ని భయపెట్టడానికి ఒకటి, రెండవది వాళ్ళు సేఫ్ జోన్లో ఉండటం కోసం ఒకటి. దాంతో లేకపోతే వాళ్ళు ఎన్డీఏలోకి వెళ్ళారు, లేకపోతే ఎన్డీఏలో ఎలా వెళ్తారండి. 2019 కదా, అసలు నువ్వు ఎవడవి, నీకు భాష వచ్చా, చదువుకున్నావా, పెళ్ళయిందా, కుటుంబ వ్యవస్థ తెలుసా, నువ్వు మనిషినా, ఇవన్నీ నలసొక్క వేసుకుని అడిగింది ఎవరు, బాబు గారు. తర్వాత నీకు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నీ గూఢాచారిలాగా పవన్ కళ్యాణ్ పంపించి ఒక బ్రోకర్ లాగా, బ్రోకర్ అంటే మంచి పదవే, బ్రోకర్ అంటే ఇండియాలో రాంగ్ వర్డ్ అయిపోయింది, బ్రోకర్ ఇస్ ఏ గుడ్ వర్డ్ వరల్డ్ వైజ్గా, మధ్యవర్తిత్వం. మధ్యవర్తిత్వం సార్, నేను డిఫెన్స్లో పనిచేసేటప్పుడు మాకు ఇటలీ నుంచి బ్యాడ్ వర్డ్ కానీ మనం అంటే మళ్ళీ మన మీదకి వస్తారు, అందుకోసం అంటే దే మస్ట్ అండర్స్టాండ్ బ్రోకర్ ఇస్ ఏ గుడ్ మంచి పదం అనేది. మనం రియల్ ఎస్టేట్లో ఏమంటాం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటాం, బ్రోకర్ షేర్ బ్రోకర్స్ అంటే అంతే కదా, షేర్ మార్కెట్లో. సో పాలిటిక్స్ వచ్చేసరికి వాళ్ళు కోపడతారేమో కానీ, ఒక బ్రోకర్ని రెగ్యులర్గా ఆర్ఎస్ఎస్తో టచ్లో పెట్టాడు, రెగ్యులర్గా అమిత్ షాతో టచ్లో పెట్టాడు, ఆయన కలవటానికి అన్కండిషనల్గా 53 రోజులు అతను జైల్లో ఉంటూ వాళ్ళ కొడుకు 13 రోజులకి వెళ్ళి ఢిల్లీలో కనబడకుండా ప్రతి వాడు కళ్ళ మూకి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తాం మా నాన్న వదిలిపెట్టండి అని భక్తులు అనుకుని వచ్చాడు. ఏ పార్టీ అయినా అన్కండిషనల్గా
యూపీఏలో ఐ మీన్ ఎన్డీఏలో చేరిందా? చేరిందా సార్? నో. ఈవెన్ దో దే రీజనల్ పార్టీస్ కొన్ని కండిషన్స్ పెడతారు, నెగోషియేషనే కదా. మీకేంటి మాకేంటి ఉండాలి మొత్తం మీకు వాళ్ళు. అసలు ఎన్డీఏ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ ది ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్ హీఈస్ వెరీ వెరీ నాన్ సీరియస్ మ్యాన్. పవన్ కళ్యాణ్ వెరీ వెరీ నాన్ సీరియస్, ఎందుకంటే వాళ్ళు అన్న పెట్టిన పార్టీలో దానికి యువరాజ్యానికి అధ్యక్షుడుగా ఉన్నాడు. అప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళాలి, చేయలే. తర్వాత 2014లో కూటమితో వచ్చాడు, అప్పుడన్నా వెళ్ళాలి, అప్పుడేమైందో తెలియదు. 2019లో ఒంటరిగా నిలబడ్డాడు, రెండు చోట్ల నిలబడ్డాడు, రెండు చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు 2024కి ఏదో జ్ఞానోదయం అయినట్టుగా అక్కడక్కడ అనుకున్నాం మనం ఈయన పెద్ద రోల్ పోషిస్తాడని. పిఠాపురంలో అడ్డం తిరిగినటువంటి వాళ్ళు ఏమంటారు అంటే, ఆ పిఠాపురం రూరల్ మాస్ అడ్డం తిరిగితే భయంకరంగా, అసలు మనం చూస్తే అసలు నిజంగా అతను కంటెస్ట్ చేయడు అక్కడ, చేయకూడదు. చంద్రబాబు నాయుడు మాట్లాడిచ్చిందే కదా, అంతేనా? అంతే కదా, నేను మాట్లాడితే వచ్చినట్టు అనిపించలే నాకు. అది మాదే మాది గుంజుకుంటా ఏంటనే ఉక్రోషం కనపడింది ఎక్కువ. అంటే అక్కడ వర్మ చంద్రబాబు నాయుడు మనిషి ఎందుకు? చంద్రబాబు నాయుడు చెప్తే ఆగిపోయాడుగా. అవును, ఆగిపోయాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు రెసిస్టెన్స్ చూపించగలడు, యాక్సెప్టెన్స్ చూపించగలడు, ఈ రెండు చూపించాడు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఏంటో, రెండు చోట్ల నిలబడాల్సినోడు ఆగిపోయాడు, వాళ్ళ అన్న సీటు తెచ్చుకోవాల్సినోడు అతను ఆపేశాడు. నాగబాబు గారికి లేదు కదా సీట్ లేదంట. నాగబాబు గారి సీటు యాక్చువల్లీ అనకాపల్లిలో ఉండాలి. అవునంట, అనకాపల్లిలో సీఎం రమేష్ గారు వెళ్ళిపోయారు, అక్కడ బీజేపీకి వెళ్ళిపోయింది. ఏమైపోయాడు నాగబాబు? వై హాజ్ సాక్రిఫైస్డ్? సరే, పవన్ కళ్యాణ్కి రెండో సీట్ ఎక్కడ? ఒంటరిగా ఉన్నప్పుడు రెండు చోట్ల టెస్ట్ చేసుకున్నాడు కదా. వాళ్ళ అన్న కూడా రెండు చోట్ల టెస్ట్ పెట్టుకొని వాళ్ళు సొంత ఊర్లో ఓడిపోయి తిరుపతిలో గెలిచాడు. సో ఇతను రెండు గాజువాకలో ఓడిపోయారు, భీమవరంలో ఓడిపోయాడు, ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురంలో రెండు రోజులుగా జ్వరం వచ్చిందిగా, 5 రోజులు కనపడకుండా పోయాడుగా. షూటింగ్ కూడా వచ్చినట్టున్నారు, ఇక్కడ షూటింగ్లు ఎక్కడ కనపడ్డారు మొన్న. అంటే సార్, షూటింగ్లు అన్నీ వదులుకొని వస్తేనే రాజకీయం. సో ఇప్పుడు ఏంటి కూటమి, కూటమి ఇంపాక్ట్ ఏం లేదు? అంటే నేననేది కూటమి ఎప్పుడైతే కలిశారో, ఎప్పుడైతే వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారో, ఆ రోజే కూటమి పైన అయిపోయిందండి. అవునా? అయిపోయింది. ఎందుకు? ఎట్లా? దట్ ఈస్ ద బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్. బీజేపీకి పోయింది లేదు, ఊడింది లేదు, పోయింది లేదు, ఏమీ లేదు. దే ఆర్ బిగ్ జీరో ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ వస్తే ఏదైనా ఒకటి వస్తుంది, లేకపోతే కూటమిలో మనం ఫెయిల్ అయ్యాము, రెండోసారి వాడిని రానివద్దు, జాగ్రత్త చూసుకోండి అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ ఫెయిల్ అయింది ఎవరంటే వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే, నీకు ఎప్పుడైతే బీజేపీని తీసుకొచ్చారో, నేను మీకు చాలా ఇన్నర్ స్టాటిస్టిక్స్ మీకు చెప్పబోతా ఉన్నాను. సోషల్గా, సోషల్ జస్టిస్లో ఒక ఇదిగానే నేను సోషల్గా ఒక మూమెంట్ని మీకు ఇవ్వబోతున్నాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీని తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పడ్డాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ వెంటనే తెలుగుదేశానికి సపోర్ట్గా కొద్దిగానే ఉన్నటువంటి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారండి. రియల్లీ మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా 100%. రెండవది, కూటమిగా ఏర్పడటానికి ముందే ఒక వారం రోజుల ముందే వీళ్ళు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్, సిఏఏ. ఆ సిఏఏ యాక్ట్ ఏం చెప్తుందంటే, ముస్లిం అనేవాడు ఈ దేశంలో సెకండ్ సిటిజన్ లాగా కొన్ని ఏరియాస్ నుంచి చూపించారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ దాని మీద రియాక్ట్ అయ్యాడు. సో దీని ఇంపాక్ట్ ముస్లిమ్స్ మీద పడింది, దీని ఇంపాక్ట్ క్రిస్టియన్స్ మీద పడింది. నెక్స్ట్ ఎవరి మీద పడతారు వీళ్ళు? క్రిస్టియన్స్ మీద పడతారండి. దీని ఇంపాక్ట్ ఓవరాల్గా దళితుల మీద పడింది. అంటే మూడు సెక్షన్స్ ఒకేసారి కూటమికి దూరంగా జరిగిపోయాయి. సో ఆ మూడు సెక్షన్లు పక్కన పెట్టి ఓట్లు తీసుకోవాలి ఇంకా, అంతేనా? అంతే. ఎవరున్నారు అప్పుడు? మూడు సెక్షన్లు పక్కన పెడితే ఆల్మోస్ట్ 30-40% వాళ్ళే అయిపోయింది. ఇంకెవరున్నారు వీళ్ళకి? దేర్బై ఎప్పుడైతే వాళ్ళు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కూటమిగా ఏర్పడ్డారో, ఆ రోజే దేర్ ఫెయిల్యూర్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్. అయిపోయింది. ఏం మాట్లాడాడు చిలుకలూరిపేట ప్రధానమంత్రి వచ్చి? ఏమన్నా నీకు ప్రత్యేక హోదాను గురించి మాట్లాడా? రైల్వే జోన్ గురించి మాట్లాడా? రియార్నేషన్ యాక్ట్ గురించి ఏమైనా మాట్లాడా? ఆయన బాధ్యత లేదా? ఎన్డీఏ విజయాల గురించి మాట్లాడాడు కదా. ఎన్డీఏ విజయాలు ఏమున్నాయి? కండిషన్స్ పెడితే మా దగ్గర పోలవరం మాట్లాడండి, మా దగ్గర అమరావతి మాట్లాడండి, మా దగ్గర ప్రత్యేక హోదా మాట్లాడాలి అని కండిషన్లు అయినప్పుడు ఆయన చెప్పిందే వినాలి కదా. అది దేనికోసం తీసుకొచ్చారు వీళ్ళు? వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్డీఏలో కలుస్తున్నాను అని చెప్పాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్డీఏలో ఉన్నాను, అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఒక రోడ్ మ్యాప్ వేసి తీసుకెళ్ళని అతను చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి
లేకపోతే ప్రధానమంత్రి, హౌ డు యూ యాక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమని విమర్శిస్తారు? కాబట్టి వాళ్ళ కలయికే నాకు తెలిసి అది ఒక సంబద్ధంగా ఉంది, ఒక బ్లాక్ పేజ్. బ్లాక్ పేజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ 2024 ఎలక్షన్. మీరు చెప్తున్న క్రమంలో మూడు పార్టీలు కలిసాయి, క్రిస్టియన్ల దూరం, ముస్లింల దూరం, దళితుల దూరం, ఈ సెక్షన్స్ పక్కన పెట్టి ఓట్లు ఎక్కడ తీసుకుంటారంటే, ఈ మూడు పార్టీలు కలిసి వాళ్ళందరినీ దూరంగా పెట్టి 2014 అధికారంలోకి వచ్చాయి సార్. అది ఆ రోజు జరిగినటువంటిది రాష్ట్రం విడిపోయిన వెంటనే, యాక్చువల్గా లిటరల్లీ స్పీకింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే ఆ రోజు. కానీ 1% ఆఫ్ ఓట్స్ తోటి ముగ్గురు కలవటం వల్ల, అంటే అనుభవం ఉంది చంద్రబాబు నాయుడుకి అని ఒక మెసేజ్ వెళ్ళటం, ప్రధానమంత్రి తిరుపతిలో కూర్చొని నేను అన్నీ చేస్తానంటాం, ఏది నీకు మీకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అని, అంటే ఎలా తప్పు, ఒక ప్రధానమంత్రి తప్పు ఎలా మాట్లాడతాడో, తప్పుడు సమాచారం ఎలా ఇస్తాడో మోడీ గారిని చూస్తే అర్థమవుతుందండి. తిరుపతిలో 2014 ఏం మాట్లాడాడు? మీకు ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, రైల్వే జోన్ ఇస్తానన్నాడు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెట్టున్నారో అన్నీ ఇస్తానన్నాడు. అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ నీ సొంత పార్టీ విధానం కాదు, అది పార్లమెంట్ చట్టం కదా, అది పార్లమెంట్ చట్టం. పార్లమెంట్ చట్టం అంటే సక్సెసివ్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. వాళ్ళకి ఇది డాక్ట్రిన్ ఆఫ్ లా. నేను బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడే భాషను మాట్లాడాలంటే ఇట్ ఈస్ అ డాక్ట్రిన్ ఆఫ్ లా. ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాని, రీఆర్గనైజేషన్ యాక్ట్ని కాదంటానికి నువ్వెవడు, నీతి ఆయోగ్ ఎవడు అసలు? బట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉండి చేయనప్పుడు ఆ ప్రెజర్ బిల్డ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఫెయిల్ అయ్యారు. అయ్యుండొచ్చు. ఏ ప్రయోజనాల కోసం మీరు ప్రెజర్ అంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఢిల్లీ వెళ్ళినప్పుడే చెప్పాడు. ఫస్ట్ ఢిల్లీ వెళ్ళినప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రభవన్లో ఒక మాట చెప్పాడు మీకు, ఇఫ్ యూ క్యాన్ రీకాల్. నేను భావించాను బీజేపీ ప్రభుత్వానికి బొట్టాబొట్టిగా సీట్లు వస్తాయేమో, మన సపోర్ట్ అవసరం అవుతుందని భావించాను. కానీ దేవుడు ఎందుకో వాళ్ళకి 303 సీట్లు ఇచ్చాడు. మన ప్రమేయం అవసరం లేకుండా పోతా ఉంది. ఇక్కడి నుంచి మనం ఏది అడగాలన్నా ప్లీజ్ ప్లీజ్ అని మాత్రమే అడుక్కోవాలి. అంటే ఇండియన్ పాలిటిక్స్ మెజారిటీ మైనారిటీ అని తెలిసిన తర్వాత ఎవడు లెక్క చేస్తాడు? ఒకవేళ అదే నిజంగా వాళ్ళు ఎన్డీఏలో సీట్లు తక్కువైపోయి వాళ్ళకి మెజారిటీ లేకుండా ఉండుంటే ఖచ్చితంగా భాగస్వామ్య పార్టీలని బతినడుకోవాల్సిన అవసరం వచ్చేది. అప్పుడు కండిషన్స్ పెట్టుండే వాళ్ళం. ఆ కండిషన్స్ పెట్టే అవకాశం పోయింది. కాబట్టి ఏదన్నా సరే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ అటెండెన్స్ పోయినా రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాడు. బట్ దే డోంట్ కేర్. మీ అవసరం వాళ్ళకి వచ్చిన సందర్భంలో మీరు కండిషన్స్ పెట్టే అవకాశం ఉన్న సందర్భంలో, అంటే అది 1-2 బిల్లులు మాత్రమే కదా. ఆ బిల్లులకి పెద్ద మేము ఇచ్చినా పోయేది లేదు, లేకపోయినా పోయేది లేదు. అది ప్రతి వాళ్ళు ఎవ్రీబడి నోస్ ఇట్. రాజ్యసభలో మీ మద్దతు చాలా కీలకమైన బిల్స్ కొన్ని 1-2 అంశాల్లో, అంటే అంతకుముందు మేము ఇస్తున్న రిప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయి, లేవని కాదు, అడగలేదని కాదు. విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి అనేకమైన లెటర్స్, రాజ్యసభలో తను ఇచ్చినటువంటి స్పీచెస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పారు, ఇది చేయాలని మేము అడుగుతున్నాం, ఎన్ని చెప్పాము. అంటే నేను అనేది ఒక రాజకీయ పార్టీ, అంటే ఒకసారి తిట్టి రెండవసారి కలుస్తున్న రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ నేషనల్లో ఉన్న బీజేపీ అవసరం అవుతుందని భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, మీరు పాచిపోయిన లడ్లని ఒకడు, 2014-19 మీరు బూతులు తిట్టిన వాళ్ళు ఒకళ్ళు, మీ ఇద్దరికి రాష్ట్రం మీద ఏం అవగాహన ఉందని మళ్ళీ మీరు వాడికి వెళ్ళారు, ఏ అవసరం ఉందని వెళ్ళారు. ఇది అడగరండి ప్రజలు, మిమ్మల్ని అడగరా. 25 ఎంపీలు ఇచ్చా, మీరు చేసింది ఏంటి? ఎస్, మమ్మల్ని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? బిలీవ్ చేస్తారా దాన్ని? ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు. లేకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం, పేపర్లో లెటర్లు రాశారు కానీ వీధిలో పోరాటాలు లేవు కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. మీరు కూడా అంతకుముందు చేసినటువంటి పోరాటాలు, లెసన్స్, ఇవన్నీ చాలా అంశాలు. సో ఒక ధర్నా కన్నా ఒక డైలాగ్ పనిచేస్తుంది. కరెక్ట్. సో డైలాగ్ మీద మేము ఆధారపడి ప్రధానమంత్రిని విశాఖపట్నంలో ప్రధానమంత్రిని అక్కడ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో మాట్లాడిన స్పీచ్ ఆయనకి తెలుగులో ట్రాన్స్లేషన్ తెలియదా? హిందీలో రాదా? ఏమడిగాడు? మా ప్రత్యేక హోదా అట్లనే ఉంది, మా రైల్వే జోన్ అట్లే ఉంది, మా రియర్వేషన్ అట్లనే ఉంది, దీన్ని మీరు తేల్చండి ప్రధానమంత్రి గారిని అడిగాడు. అక్కడే ఉన్నాడు ఆయన, సమాధానం చెప్పకుండా తప్పుకుని వెళ్ళిపోయాడు. ఇంతకన్నా మేము పార్లమెంట్లో కానీ ఇంకో చోటు నిలదీసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమవుతుంది కానీ చాలాసార్లు దానిలో భాగమైనటువంటి అంశాలు 1-2 అంశాలు ప్రధానమైనటువంటివి. అవి ఎవరైతే ఫోకస్ చేయాలో వాళ్ళు రాజీ పడిపోయినప్పుడు మేము చేస్తున్న ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ వెనక నుంచి మమ్మల్ని ఇచ్చేస్తూనే ఉన్నారు కదా. కాబట్టి అఫ్ కోర్స్ ఇది స్టేట్ ఇష్యూ కాబట్టి అందరు కలిసి అడగాలి. మీరు అడిగినట్టుగా మాకు కూడా అవసరమే, మా బాధ్యత కూడా ఉంది. బట్ వీ నెవర్ కాంప్రమైజ్డ్. బట్ వీళ్ళ దగ్గర ఏమైంది,
నేను అడుగుతున్న తిరుపతిలో 2014లో మీరు అన్నట్టు 2014లో వాళ్ళు గెలిచారు కదా అని అంటే 2014లో చెప్పించిన మాట రేపు గెలవాలనుకుంటే ఇది కూడా చెప్పించాలిగా. రెండు మొన్న జరిగినటువంటి మన చెల్లూరుపేట బహిరంగ సభలో ఎందుకు స్కిప్ అయిపోయాడు? సో ఇప్పుడు మీరు కనీసం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పాడా? ఏముంది, కూటమి ఆయనే కదా లీడ్ చేస్తాను, మళ్ళీ చెప్పాలేంటి అది? అప్పుడు కూడా చెప్పలేదుగా, చెప్పారు అప్పుడు 14 ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూటమి గెలిస్తే కూడా లేదు, అసలు గెలిచే అవకాశం లేదు. కానీ కూటమిగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ప్రధానమంత్రి చెప్పలేదే. మీరు అనుకున్నట్టు ఆయన గెలవరు అనుకున్నారు, అందుకే చెప్పలేదా? వాళ్ళకి తెలుసు కదా, మీరు వాళ్ళు ఒకటే కదా, వాళ్ళతో పొత్తులో ఉన్నారు కానీ మానసికంగా మీతోటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం 5 సంవత్సరాలుగా బీజేపీ తోటి ప్రధానమంత్రితోటి మెయింటైన్ చేసినటువంటి రిలేషన్స్ ఏవి ఉన్నాయో ఐ థింక్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అవి, ఎందుకంటే అవి నెగటివ్ రిలేషన్స్. పార్ట్నర్ కాకపోయినా క్రెడిబుల్ పార్ట్నర్, క్రెడిబుల్ పార్ట్నర్గా వెరీ నైస్ జెంట్లమెన్గా బిహేవ్ చేశాడు చిన్న వయసు అయినా సరే. చంద్రబాబు నాయుడు దగ్గర లేదు కదా, పెద్దవాడైనా సరే చిన్నవాడు అయిపోయినట్టు అంశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలో తెలియక గందరగోళం, అది వయసు ప్రభావమేమో. ఈరోజు కూడా తను బీజేపీని గురించి మాట్లాడటం మానేశాడు, మీరు చూడండి. అవును, బీజేపీ ప్రస్తావం ఉంది, అట్లా బీజేపీ జెండా చంద్రబాబు నాయుడు గారి భుజాల పైన లేదు, ఈవెన్ జనసేన జెండా చంద్రబాబు నాయుడు గారి భుజాల పైన లేదు. మూడు పార్టీ నాయకులు కలిసి పనిచేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారి పక్కన బీజేపీ జనసేన నాయకులు కనపడలేదు ప్రసంగాలు. సార్ నేను ఆశామాషి చెప్పలా, వాళ్ళు ఎప్పుడైతే కూటమిగా వచ్చారో దట్ ఈస్ అ బిగ్ ఫెయిల్యూర్, ఆ రోజు ఫెయిల్యూర్ వాళ్ళు. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీని క్యారీ చేయడానికి భయపడుతున్నారు, భయపడతారు. భయపడటం కాదు, అంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వడానికి లిస్ట్ పట్టడం లేదు. రిపీటెడ్లీ ముస్లింలకు మేము అండగా ఉంటాం, ముస్లింలకు మేము అండగా ఉంటాం అనే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంటాడు? అది బీజేపీ వాళ్ళుగా చెప్పాల్సింది. బీజేపీ వాళ్ళతో ఒక్కడితో చెప్పించండి బహిరంగ సభలో పెట్టి. ఎందుకు బీజేపీ వాళ్ళు బహిరంగ సభలో లేకుండా పోతాడు? జెండాలు కనపడట్లేదు. ఎందుకని? పైగా వీళ్ళిద్దరు జనసేన టీడీపీ కలిసినప్పుడు ఇద్దరు కలిసి జెండాలు మార్చుకుందాం, కండవాలు మీ కండవ మేము మా కండవ మేము అనుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు కండవాలు ఉండట్లేదు? కండవాలు ఉండట్లేదు, వాళ్ళకి కుర్చీ ఉండట్లేదు. రెండవవాడికి బీజేపీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ కుర్చీ ఉండాలి, జనసేన కుర్చీ ఉండాలి, ఉందా? లేదు. నేను సత్యనపల్లిలో అమటరాంబ మీద మాట్లాడారు, లేకపోతే ఇంకొక నియోజకవర్గంలో మాట్లాడారు. ఎటుపోయారు వీళ్ళందరూ? బీజేపీ నుంచి వచ్చిన మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అక్కడే ఉన్నాడు. అవును అవును. పైగా మీటింగ్లో పల్నాటి పులి కోడెల్ గారు అని మాట్లాడారు, కోడెల్ గారు అబ్బాయి లేడు. అబ్బాయి లేడు, వాళ్ళకున్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. సరే, ఇప్పుడు మీరు అంటే ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి సార్, ది గ్రేట్ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ వాళ్ళు ఒక కూటమిగా బీజేపీని మన పవన్ కళ్యాణ్ కలుపుకోవటమే తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్. రాసుకోండి, ఇది చూద్దాం చూద్దాం, ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది, రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఎస్ ఎస్, రిజల్ట్ తర్వాతే కదా. మీ పార్టీలో అభ్యర్థుల మార్పు అనేది దాదాపు 60-70 చోట్ల కొత్త వాళ్ళు చేంజ్ చేశారు. ఇవి వైసీపీకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా? అభ్యర్థులు నచ్చని వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఒక ఓటు అటేస్తాంలే ఒక ఓటు ఇటేస్తాంలే, ఈ తరహా చర్చలు ఈ తరహా మాటలు వినపడుతుంది సార్. ఇది ప్రజల్లో బాగా చర్చిస్తున్నటువంటి అంశం సార్. ఇది అంటే ఇంటర్నల్గా మాకే మేము చెక్ చేసుకున్నా, కొంత అక్కడక్కడ యాక్సెప్టెన్స్ ఈ మార్చిన దగ్గరకు రావట్లా. అయితే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు అట్రాక్ట్ అయ్యి ఓటు వేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి, ఆయన చేసినటువంటి వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి, ఆయన మాట తప్పని మడమ తప్పని ఆలోచన విధానంలో ఉన్నాడు కాబట్టి మాకు హెల్ప్ అవుతుందని మేము భావిస్తున్నాం. అదర్వైజ్ కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్ ఫేస్ చూసినప్పుడు, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి అక్కడ పనికి రాకపోతే ఇక్కడికి వచ్చారా అనేది అక్కడక్కడ వినపడుతూనే ఉంది. దీన్ని నాకు తెలిసి ఇంకొక 1 మంత్ టైం ఉంది కాబట్టి, ఈ 1 మంత్లో ఆ క్యాండిడేట్స్ కానీ జగన్ సీఎం గారు అక్కడ టూర్ చేసినప్పుడు పిలిపించి మాట్లాడటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఓవరాల్గా నాకు క్యాండిడేట్ల మార్పు ఉంటుందా? క్యాండిడేట్ల మార్పు ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకు బెనిఫిషరీస్ మీ పట్ల పాజిటివ్గా ఉంటే కూడా, సాటిస్ఫై ఉంటే కూడా, 2 మిషన్లు ఉన్నాయి, ఒక మిషన్లో జగన్ గారికి వేద్దాంలే, ఇంకో మిషన్లో ఉన్నాయని నాకు నచ్చలేదు వద్దు అనుకోవడం ఛాన్స్ లేదు అంటే అది, అంటే మీరు అనేది క్రాస్ ఓటింగ్ జరిగింది. చాలా యాక్టివ్గా ఉన్నారు 2009లో, 33 ఎంపీ స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, ఆ లెక్క నేను రావాలి 200 సీట్లు రావాలి, 150 సీట్లు వచ్చినాయి, 153 రాజశేఖర రెడ్డి గారికి. ఇది కొంచెం చెక్ చేసుకోవాలంటే అంశం సార్, దీన్ని నేను డినై చేయలేను మీ ముందు, లేదు లేదు మాకే వస్తాయి 2 సీట్లు అని నేను అనలేను. కొన్ని స్టడీ చేసి ఈ లోపం ఉన్న చోట ఎక్కడెక్కడ
మేము సరి చేసుకోవాలో దాన్ని ఖచ్చితంగా సరి చేస్తాం. ఎస్, నా దృష్టిలో కూడా కొన్ని చోట్ల ఎంపీకి మేము ఓటేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరు విజయసాయిరెడ్డి గారు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ 7 నియోజకవర్గంలో ఒకసారి ఒక తిరిగి రావడం జరిగింది. తిరిగి రావడం జరిగితే వాళ్ళు ఎక్కువగా విజయసాయిరెడ్డి గారికి మేము ఎంపీ గారికి ఓటేస్తామండి అని ఎక్కువ చెప్తున్నారు. అంటే రెండో అర్థం మనం తెలియకపోవటం, అక్కడ కాస్త మోటివేషన్ అవసరం అవుతుందేమో, లేకపోతే లోకల్ అభ్యర్థిని ఎక్కువగా తిప్పాల్సిన అవసరం అవుతుందేమో అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే విజయసాయిరెడ్డి గారు దాదాపు 2 లక్షల పైన మెజారిటీ తోటి గెలుస్తాడు, మేము గెలిపిస్తాం. ఆయన గ్రేట్ వర్కర్, జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా ఉంటాడు, ఆయన ఆలోచనలు మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, డైనమిక్గా ఉంటాడు. మేము అదేదో ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చేతులు మడిస్తే స్లీవ్స్ ఒకసారి మడిస్తే, విజయసాయిరెడ్డి గారు ఒకసారి స్లీవ్స్ మడిచుంటే ఒక ఆర్మీ మ్యాన్ లాగా తయారైపోతాడు. మీరు అన్ని బహిరంగ సభల్లో మీరు చూసినప్పుడు చూడాలి, ఇన్ షర్ట్ అంటే ఆ దశలోకి వెళ్ళిపోయి ఎక్కడన్నా ఇబ్బంది క్రాస్ ఓటింగ్ జరిగే దగ్గర సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మేము 175 గెలవాలి కదా, 175కి 175 రావాలంటే ఇలాంటివన్నీ కూడా సెట్ చేసుకుంటాం. అయితే అల్టిమేట్గా అవతల వాళ్ళు కూటమితో వచ్చినటువంటి వాళ్ళు పేరుకే కూటమే కానీ వాళ్ళ దగ్గర ఒక ఆయుధం లేదు, వాళ్ళ దగ్గర ఒక మాట లేదు, వాళ్ళ దగ్గర చూడటానికి సినిమాల్లో చూస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి కరెక్ట్గా ఎన్నికల టైంలో అతనికి ఒకసారి ఒక్క క్యాంపెయిన్కే 5 రోజులు జ్వరం వచ్చింది. మీరు సినిమా షూటింగ్ అన్నారు, మాకేం బయట జ్వరం వచ్చిందని చెప్పారు. నేను ఏదో ఫొటోస్ చూసా, ఓజీ షూటింగ్లో ఉన్నారు ఫొటోస్. అంటే వీళ్ళకేం జ్వరం అని చెప్పి ఆయన షూటింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే పాపం ఆయన చెప్పాడు కదా నేను అక్కడ డబ్బులు సంపాదించుకొని వస్తే కదా నేను మీకు పెట్టేదని. ఇప్పుడు కాకిపిల్ల పిల్లని గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లకి కాస్త భోజనం పెట్టాలంటే ఇది అక్కడి నుంచి ఆడ నుంచి ఏరుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఫీడ్ చేయాలి. సో ఇప్పుడు ఆ దశలో పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్స్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈయన పట్టించుకోకుండా మీరు క్యాండిడేట్ సెలక్షన్ కూడా చూడండి, పేరుకే కూటమే కానీ బీజేపీలో పెట్టిన క్యాండిడేట్స్ మొత్తం తెలుగుదేశం వాళ్ళు, జనసేనలో పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా 60% తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా? జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా, బీజేపీ ఒప్పుకుంటారా? పక్కన పెడితే టీడీపీ వాళ్ళు అయితే మొత్తం మా వాళ్ళు ఉన్నారని అనుకుంటారు, ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా పనిచేస్తారు. ఇప్పుడు మీ దగ్గర అవనిగడ్లో బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఎవరు జనసేన బీజేపీ అనుకోరు, ఆయన క్యాండిడేట్ అయ్యారు నేచురల్గా టీడీపీగానే చూస్తారుగా. చూస్తారు కానీ అతను హీ బిలాంగ్స్ టు అది జనసేన లోన్ చేసుకుంటారు లేదని పాయింట్. ఇప్పుడు అంటే జనసేన క్యాండిడేట్ అక్కడ ఆస్పిరెంట్ ఉన్నాడు కదా సార్, ఇప్పుడు అతను కాదని తెలుగుదేశం నుంచి తీసుకొచ్చి నువ్వు మా పార్టీ తరఫున పొమ్మంటే, అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి 21 ఇంకొకటి అనౌన్స్ చేయలేదు, 11 అనౌన్స్ చేసినట్లేదు, ఇంకా చేసినట్ట మామూలుగా 21 తీసుకున్నాడు. 21లో 11 మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళేగా. నువ్వు స్ట్రాంగ్గా జనసేన కోసం యాస్పిరెంట్స్గా ఉండి పోరాటం చేసి తను ఇచ్చిన ప్రతి కాలుకి అటెండ్ అయ్యి జనంలో ఉన్నటువంటి విజయవాడలో ఉంటే మహేష్ ధర్నా చేశాడు టికెట్ కోసం. తిరుపతిలో కిరణ్ రాయలు చాలా మంది ఉన్నారు స్పోక్స్ పర్సన్. ఏమయ్యారండి పంపం సత్యనారాయణ రెగ్యులర్ గా మాతోటి డిబేట్లకు వచ్చేవాడు, ఏమైపోయాడు? ఆయనే కాదు ఇంకొక ఆయన కస్టమ్స్ ఆఫీసర్ ఉన్నాడు వైజాగ్ నుంచి, పంచకర్ల బీబిల్ సీట్ ఇచ్చారు, బీబిల్ మన గంటా శ్రీనివాసరావు గారి సీటు ఆయనకి ఇచ్చేసారు. గంటా శ్రీనివాసరావు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. గంటా శ్రీనివాసరావు ఇస్ నాట్ ఐ మీన్ జనసేన మ్యాన్ కాదు కదా, పైగా పంచ జనసేన బాగా